ఆరుగాలం శ్రమించి కష్టపడి పంటను పండిస్తే రైతుకు మిగిలేది శూన్యమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా రైతులు అనేక కష్టాలు పడుతున్నారు. పెరిగిన ఎరువుల ధరలు, ఇంధన ధరలు, రైతుల కూలీల ధరలతో చివరికి మిగిలేది ఏమీ లేదని, నష్టం వస్తే పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితులు దయనీయంగా ఉన్నాయన్నారు. వారికి ప్రభుత్వ పథకాలు అందలేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. నా పేరు ప్రశాంత్. మాది బెల్లంపల్లి మండలం పెర్కపల్లి గ్రామం. నేను 3 ఎకరాల్లో వరి వేశాను. మనకు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఏంటి అని అంటే మందు బస్తాలు కానీ వరి విత్తనాలు కానీ కొంచెం తక్కువ రేట్లు ఉండే. ఇప్పుడు అవి చాలా ఎక్కువ అయిపోయాయి రేట్లు. మనకేంటి అని అంటే 1 ఎకరం విత్తనాలకి 1000 రూపాయలు అవుతాయి. ప్లస్ ఇది చదువు చేయడానికి దున్నడానికి వీల్స్ దానికి ఎకరానికి 6500 నుంచి 7000 రూపాయలు, అలాగే నాటేత ఖర్చు 1 ఎకరానికి 4000 రూపాయలు ఉంటాయి. ఇదంతా కాకుండా మళ్ళీ మనము మందు బస్తాలు మందు వేయడానికి ఇవన్నీ వేసిన తర్వాత కూడా మనకు ప్రకృతి అనే సహకరించకపోతే లాస్ట్లో మాత్రం వర్షాలు పడ్డా కూడా ఏం చేసినా కూడా రైతు అనేది అల్లల్లాడిపోతాడు. దీనిపైన ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి. ఎందుకు అని అంటే ఎక్కడెక్కడో వర్షాలు పడతాయి అని చెప్తూ అంటారు, కానీ మన దగ్గర వర్షాలు పడ్డప్పుడు ఏంది అని అంటే రైతును ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మనం చేసుకుంటే ఇప్పుడైతే మనకు మంచిగా అనిపిస్తుంది, కానీ లాస్ట్కి వచ్చేసరికి దోమపోటు సుడిదోమ తగులుతుంది. దానివల్ల ఎంత నష్టం అని అంటే తీవ్రంగా నష్టం ఉంటుంది. మౌనపల్లి ఆనందరావు. మాది మంచిర్యాల జిల్లా తాండూరు మండలం విలేజ్ రేచిని. నేను కౌలుదారు రైతుని. కౌలుదారు రైతులకు ప్రభుత్వం ఎలాంటి సాయం కూడా అందించడం లేదు. కానీ పట్టాదారు రైతులకు, భూస్వాములకు, ఎక్కువగా ఉన్న భూస్వాములకు మాత్రమే రైతు బంధు వస్తుంది. దానివల్ల కౌలుదారు రైతు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. ఇంతకుముందు చిన్న రైతులకైతే కొంచెం పెట్టుబడి సాయం కిందికి గింజలు కానీ లేకపోతే విత్తనాలు కానీ లేకపోతే సబ్సిడీ ఎరువులు కానీ ప్రభుత్వమే సరఫరా చేయాలి. కానీ రైతు బంధు అనే పేరుతోటి కౌలుదారు రైతు అనేది పూర్తిగా నష్టపోవడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు పెట్టుబడులు ఉన్నాయో అవైతే ఫెర్టిలైజర్ తీవ్రమైన ధరలు పెరగడం జరిగింది. కానీ రైతు పండించిన దిగుమతికి ఏదైతే మద్దతు ధర రావాల్సిన ధర అయితే ఉంటుందో దళారి వ్యవస్థ అనేది ఒకటి మధ్యలో పుట్టడం వల్ల రైతు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. దయచేసి దీని మీద రైతు బంధు లాంటి స్కీమ్లు బాగున్నప్పటికీ కూడా కౌలుదారు రైతుకి అనేది చాలా వరకు అది నష్టమే కల్పిస్తుంది. నా పేరు ప్రశాంత్.